అందరికీ నమస్కారం. ఈరోజు మనం సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం భాగం ఒకటి పాఠాన్ని నేర్చుకుందాము. ఆంగ్లంలో రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ప్లేన్ సర్ఫేసెస్ అని అంటాము. ఈ పాఠంలో మనం కాంతి వక్రీభవనం అను వాటి ఉదాహరణలు, అలాగే వక్రీభవన గుణకం మరియు స్నెల్ నియమం అంటే ఏంటో నేర్చుకుందాము. కాంతి వక్రీభవనం, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. ఇప్పుడు మనం దీనికి కొన్ని ఉదాహరణలు చూద్దాము. మీరు తమ ఇళ్లలో ఉన్న తొట్టుల్లో ఒక రూపాయి బిళ్ళ వేశారా అని అనుకోండి. అప్పుడు మీకు ఆ రూపాయి బిళ్ళ ఉన్న లోతు కన్నా కొంచెం పైకి వచ్చినట్టుగా అనిపిస్తుంది. అలాగే మీరు ఒక గాజు గ్లాసును తీసుకొని దాంట్లో నీరు పోసి ఒక పెన్సిల్ని పెట్టారనుకోండి, అది కొంచెం ఉంగినట్టుగా అనిపిస్తుంది ఈ విధంగానే. అయితే ఇప్పుడు దీని కారణం ఏమిటి? మనకు తెలిసినట్టుగా కాంతి అనేది తన దిశను మార్చకుండా ప్రయాణిస్తుంది. కానీ అది ఎంతవరకు నిజము? ఎంతవరకు అంటే, కాంతి ఎప్పుడైతే ఒక యానకంలోనే ప్రయాణిస్తుందో అంతవరకు అది తన దిశను మార్చదు. కానీ ఎప్పుడైతే కాంతి ఒక యానకం నుంచి మరొక యానకానికి ప్రయాణిస్తుందో అప్పుడు కాంతి తన దిశను మారుస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూసారనుకోండి, ఇదేమో గాలి, ఇదేమో నీరు. ఎప్పుడైతే కాంతి గాలి నుంచి నీరుకి ప్రయాణిస్తుందో అప్పుడు అది తన దిశను మార్చుకుంటుంది. ఇది ఎక్కడ మార్చుకుంటుందంటే, ఈ రెండు యానకాలని వేరు చేసే ఈ తలం వద్ద తన దిశను మార్చుకుంటుంది. దీనినే మనం కాంతి వక్రీభవనం అని అంటాము. ఇప్పుడు ఒక అతను ఇక్కడి నుంచి తొట్టి లోపల ఉన్న ఒక నాణ్యాన్ని చూస్తున్నాడు అని అనుకోండి. ఇప్పుడు కానీ అతనికి అది ఏ విధంగా అనిపిస్తుంది అంటే, ఆ నాణ్యం అనేది ఇక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ నిజంగా అది దానికని కొంచెం కిందనే ఉన్నది. ఇలా ఎందుకు అనిపిస్తుంది? ముందు అసలు అతనికి ఆ నాణ్యం కనిపించాలంటే కాంతి కిరణం అనేది నాణ్యం నుంచి ప్రయాణించి తన కళ్ళ వరకు చేరుకోవాలి. ఇలా ప్రయాణించే ప్రక్రియలో కాంతి కిరణం ఇలా వెళ్లాల్సింది, కానీ అది తన దిశను మార్చుకుంది. ఎక్కడ మార్చుకుంది అంటే, ఈ యానకాలను వేరు చేసే తల మీద మార్చుకుంది. ఇలా మార్చుకోవడం వల్ల చూసే అతనికి అది ఎలా అనిపిస్తుంది అంటే, ఆ కాంతి కిరణం అనేది ఇక్కడి నుంచి వస్తున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి అతనికి ఆ నాణ్యం అనేది ఇక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఒకసారి ఈ పటంని గమనిద్దాం. ఈ పటంలో ఇది ఒక యానకం అని అనుకోండి, ఇది రెండవ యానకం. ఇప్పుడు ఒక కాంతి కిరణం పాయింట్ ఏ నుంచి రెండవ యానకానికి ప్రయాణించేటప్పుడు ఈ రెండు యానకాలను వేరు చేసే తలం వద్ద తన దిశను మార్చుకుని పాయింట్ బికి చేరుకుంది. అయితే ఇందాక మనం దీనినే వక్రీభవనం అని అన్నాము. ఈ వక్రీభవనం జరగకన్నా ముందు ఈ కిరణాన్ని మనం పెద్ద కిరణం అని అంటాము. అలాగే జరిగిన తర్వాత దానిని వక్రీభవన కిరణం అని అంటాము. అయితే ఇక్కడ ఈ పతన కిరణం అను ఈ ఎన్ఎన్ డాష్ లంబం మధ్య ఉన్న కోణంని మనం పతన కోణం అని అంటాము. దీని ఐగా అనుకుంటాము. అలాగే ఈ వక్రీభవన కిరణం అను ఎన్ఎన్ డాష్ లంబం మధ్య ఉన్న కోణంని మనం వక్రీభవన కోణం అని అంటాము. దీని ఆరుగా అనుకుంటాము. ఇక్కడ మీరు చూస్తే నేను ఇక్కడ దీన్ని విల్ల యానకం అని, సాంద్రత యానకం అని రాసానుగా. దీని గురించి మనం ఒకసారి తర్వాత చర్చిద్దాము. అయితే ఇప్పటి వరకు నేను ఏం చెప్పానంటే, ఈ వక్రీభవనం జరగడం వల్ల కాంతి తన దిశను మార్చుకుంటుంది, దాంతోపాటు అది తన వేగాన్ని కూడా మారుతుంది. ఇప్పటి వరకు మనం ఏమేమి చర్చించామంటే, కాంతి ఒక యానకం నుంచి మరొక యానకానికి ప్రయాణించేటప్పుడు కాంతి వేగం మారుతుంది, అలాగే యానకాలను వేరు చేసే తల మీద కాంతి తన దిశను మార్చుకుంటుంది. తర్వాత మనం ఒకసారి వక్రీభవన గుణకం గురించి చర్చిద్దాము. వక్రీభవన గుణకం, ఆంగ్లంలో రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ముందు దీని సూత్రాన్ని చూద్దాము. వక్రీభవన గుణకంని మనం ఎంతో సూచిస్తాము. వక్రీభవన గుణకం ఈక్వల్ టు శూన్యంలోని కాంతి వేగం బై యానకంలోని కాంతి వేగం. ఎన్ కాబట్టి ఎన్ ఈక్వల్ టు సి బై బి. ఇప్పుడు సాపేక్ష వక్రీభవన గుణకం గురించి చూద్దాము. సాపేక్ష వక్రీభవన గుణకం రెండు యానకాలకి సంబంధించింది. మొదటి యానకం యొక్క వక్రీభవన గుణకం ఎన్ వన్ అని అనుకుందాం అనుకోండి. అలాగే రెండవ యానకం యొక్క వక్రీభవన గుణకం ఎన్ టూ అని అనుకుందాం అనుకోండి. ఇప్పుడు
ఎన్మన్ కి సంబంధించి అంటే మొదటి యాంకానికి సంబంధించి రెండవ యాంకం యొక్క వక్రీభవన గుణకం ఏమిటంటే మనం ఏం చెప్తామంటే ఇంటూ వన్ ఈక్వల్ టు వి వన్ బై వి టూ. వి వన్ అనేది మొదటి యాంకంలోని కాంతి యొక్క వేగం, వి టూ రెండవ యాంకంలోని కాంతి యొక్క వేగం. ఇప్పుడు ముందుగా ఇచ్చిన సూత్రాన్ని మనం ఉపయోగిస్తే వి వన్ బై వి టూ ఈక్వల్ టు ఎన్ టూ బై ఎన్ వన్ వస్తుంది. కాబట్టి ఎన్ టూ వన్ ఈక్వల్ టు ఎన్ టూ బై ఎన్ వన్. ఇప్పుడు మనం విరళ యానకం అను సాంద్రతర యానకం గురించి చర్చిద్దాము. అసలు ఇది దేని మీద ఆధారపడి ఉంటుందంటే వక్రీభవన గుణకం ఎన్ దాని మీద ఆధారపడి ఉంటుంది. ముందు మొదటి పటం గురించి చర్చిద్దాము. ఇక్కడ ఈ పటంను మనం చూస్తే నేను రెండు యానకాలని తీసుకున్నాను. ఒక యానకం యొక్క వక్రీభవన గుణకం ఎన్ వన్, ఇంకో దానిది ఎన్ టూ అని అనుకున్నాను. ఒకవేళ ఎన్ వన్ ఎన్ టూ కన్నా తక్కువ అవుతే అప్పుడు మనం ఏమంటామంటే మొదటి యానకం రెండో యానకం కన్నా విరళ యానకం అని అంటాము. అదే విన్నాక రెండో యానకం మొదటి యానకం కన్నా సాంద్రతర యానకం అని కూడా అంటాము. అయితే ఇక్కడ మీరు ఈ పటంలో గమనిస్తే ఈ కాంతి కిరణం అనేది ఈ తలం వద్ద దిశను మార్చుకుంది. అయితే ఇప్పుడు నేను ఒకటి మిమ్మల్ని అడుగుతాను, ముందు అసలు ఈ కాంతి కిరణం అనేది ఈ దిశలో ప్రయాణించాలి, కానీ అది తన దిశను మార్చుకొని ఇలా ప్రయాణిస్తుంది. కానీ ఇప్పుడు ఇదే కాంతి కిరణం ఈ విధంగానూ తన దిశను మార్చుకోవచ్చు కదా, కానీ ఇలా కాకుండా అది ఈ విధంగానే ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఎప్పుడైతే కాంతి విరళ యానకం నుంచి సాంద్రతర యానకానికి ప్రయాణిస్తుందో అప్పుడు ఆ కాంతి కిరణం అనేది తన దిశను ఈ ఎన్ఎన్ డాష్ లంబం ఉంది కదా దాని వైపు తన దిశను మార్చుకొని ప్రయాణిస్తుంది. కాబట్టి ఆ కాంతి కిరణం ఇలా ప్రయాణించాల్సిన కాంతి కిరణం ఈ విధంగా తన దిశ మార్చుకోకుండా ఈ విధంగా తన దిశ మార్చుకొని ప్రయాణిస్తుంది. ఇప్పుడు రెండో పటానికి వస్తే ఇక్కడ నేను అదే విధంగా ఎన్ వన్ ఎన్ టూని తీసుకున్నాను. ఒకవేళ మొదటి దాని వక్రీభవన గుణకం రెండో దానికన్నా ఎక్కువ అవుతే అప్పుడు మనం మొదటి యానకం రెండో యానకం కన్నా సాంద్రతర యానకం అని అంటాము. అదేవిధంగా రెండో యానకం మొదటి యానకం కన్నా విరళ యానకం అని కూడా అంటాము. ఇక్కడ నేను చూస్తే ఇక్కడ కాంతి కిరణం అనేది సాంద్రతర యానకం నుంచి విరళ యానకానికి ప్రయాణిస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ కాంతి కిరణం అనేది ఎన్ఎన్ డాష్ లంబం ఉంది కదా దానికి దూరంగా తన దిశ మార్చుకొని ప్రయాణిస్తుంది. ఇప్పుడు కాబట్టి ఇక్కడ మనం ఇంకో విషయాన్ని కూడా గమనించాము. అది ఏమిటంటే ఎప్పుడైతే కాంతి కిరణం విరళ యానకం నుంచి సాంద్రతర యానకానికి ప్రయాణిస్తుందో అప్పుడు వక్రీభవన కోణం అనేది పతనం కోణం కన్నా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడైతే కాంతి సాంద్రతర యానకం నుంచి విరళ యానకానికి ప్రయాణిస్తుందో అప్పుడు వక్రీభవన కోణం పతన కోణం కన్నా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మనం ఇక్కడ ఉన్న పట్టికను గమనిద్దాము. ఇక్కడ మనం చూస్తే నీరు యొక్క వక్రీభవన గుణకం గాలి దానికన్నా ఎక్కువగా ఉంది. నీరుది 1.33 ఉంటే గాలిది 1.0003 ఉంది. అంటే గాలితో పోలిస్తే నీరు సాంద్రతర యానకం అని అంటాము, అలాగే నీరుతో పోలిస్తే గాలిని మనం విరళ యానకం అని అంటాము. ఇక్కడ మీరు చూస్తే కిరోసిన్ యొక్క వక్రీభవన గుణకం 1.44 ఉంది. ఇది నీరు దానికన్నా ఎక్కువగా ఉంది. అంటే మనం నీరుతో పోలిస్తే కిరోసిన్ని మనం సాంద్రతర యానకం అని అంటాము, అలాగే కిరోసిన్తో పోలిస్తే నీరుని మనం విరళ యానకం అని అంటాము. స్నెల్ నియమం, ఆంగ్లంలో స్నెల్స్ లా అని అంటాము. ఇప్పుడు అసలు స్నెల్ నియమం అంటే ఏంటో చూద్దాము. ఈ స్నెల్ నియమం అనేది ఏం చెప్తుందంటే రెండు యానకల యొక్క వక్రీభవన గుణకాలు అలాగే పతన కోణం అలాగే వక్రీభవన కోణం యొక్క మధ్య సంబంధాన్ని చెప్తుంది. స్నెల్ నియమం ఏంటంటే ఎన్ వన్ ఇంటూ సైన్ ఐ ఈక్వల్ టు ఎన్ టూ ఇంటూ సైన్ ఆర్. ఇక్కడ ఎన్ వన్ ఎన్ టూ ఏంటంటే యానకాల యొక్క గుణకాలు. ఎన్ వన్ అనేది మొదటి యానకం యొక్క గుణకం, ఎన్ టూ అనేది రెండవ యానకం యొక్క గుణకం.
ఐ అనేది పతన కోణం, ఆర్ అనేది వక్రీభవన కోణం. ఇక్కడ కాంతి అనేది మొదటి యానకం నుంచి రెండవ యానకానికి ప్రయాణిస్తుంది. అయితే ఇప్పుడు మీకు ప్రశ్నలో ఎన్ వన్, ఐ, ఎన్ టూ, ఆర్ ఈ నాలుగిట్లో ఏదో ఒక మూడిటికి విలువలు ఇస్తారు, నాలుగో దాని విలువ కనుక్కోమంటారు. అప్పుడు మనం ఈ స్నెల్ నియమం వాడి కనుక్కుంటాము. ఇదే స్నెల్ నియమం. ఇప్పటి వరకు మనం ఈ పాఠంలో కాంతి వక్రీభవనం, వక్రీభవన గుణకం, స్నెల్ నియమం అనే అంశాలను చూసాము. మిగతాది మనం రెండో భాగంలో చూద్దాము. ఇప్పటివరకు చూసిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు.